वेलकम बैक टू टेस्टी रेसिपी मनम एमटीआर वारी 3 मिनट ब्रेकफास्ट कट्टा मीठा पोहा वैरायटी एला तैयार चेसुकोवच्चो चूद्दामु। इदि मनकी 3 मिनट्स लो रेडी अयिपोतुंदी। इंका सम्मर लो मनकी एंत वंट चेसिना चेसिनट्टे उंटुंदि कदा। त्वरगा वंट अयिपोवाली अनुकुन्नप्पुडु अप्पुडप्पुडु ओकोकसारी इलांटिवि ट्रई चेयोच्चु। మరి ట్రై చేయాలి అంటే ఫస్ట్ ఎలా కుదురుతుంది అనేది కూడా మనం చూసుకుంటాం కదా। సో ఒకసారి ఇది ఎలా ఉంటుంది, మనం తయారు చేసిన తర్వాత మనకి ఎలా వస్తుంది అనేది కూడా చూద్దాము। ఈ ప్యాకెట్ కాస్ట్ వచ్చి మనకి 25 రూపాయస్ పడుతుంది। చూసారు కదా, ఇది పోహా, కట్ట మీఠా పోహా అన్నమాట। ఇది మనకి 3 మినిట్స్ లో రెడీ అయిపోతుంది। తయారీ విధానం చూద్దాము। దీని కోసం మనం ఒక 45 ml వాటర్ తీసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి। స్టవ్ మీద బౌల్ లో 45 ml వరకు వాటర్ తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాగా మరిగించుకోవాలి వాటర్ ని। వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ప్యాకెట్ ని ఓపెన్ చేసి రెడీ చేసుకుందాము। ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీనిలోకి ఈ ప్యాకెట్ లో ఉన్న పోహాని ట్రాన్స్ఫర్ చేసుకుందాము। ఇప్పుడు ఈ దీనిలోకి మరిగించుకున్న వాటర్ ని వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఎక్కువ సేపు అవసరం లేదు, జస్ట్ వాటర్ మొత్తం కలిసిందో లేదో చెక్ చేసుకోవడం కోసం మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉంచాలి। మూత పెట్టడం మాత్రం కంపల్సరీగా పెట్టాలి, లేదంటే మనకి పోహా మెత్తపడదన్నమాట, ఉడికినట్టుగా అనిపించదు। 3 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి చూద్దాము। పొడి పొడిగా వచ్చేసింది ఇలా మిక్స్ చేయగానే మనకి దీనిలో గ్రౌండ్ నట్స్ అంటే వేరుశెనగుళ్ళు ఇంకా కిస్మిస్ ఇంకా పోపు వేసింది, అంటే కట్ట మీఠా కదా, సో మనకి పోపు కూడా వేసింది। ఒకసారి టేస్ట్ చూద్దాము। టేస్ట్ అయితే చాలా బాగుంది, కొంచెం స్వీట్ గా అలాగే హాట్ కొంచెం కారంగా చాలా బాగుంది। ఒకసారి మనం ట్రై చేసి చూడొచ్చు। చూసారు కదండి, ఇన్స్టెంట్ గా 3 మినిట్స్ లో ఎంటిఆర్ వారి 3 మినిట్స్ బ్రేక్ఫాస్ట్ కట్ట మీఠా పోహా రెడీ అయిపోయింది। ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేసి చూడండి। రోజు కాకపోయినా ఎప్పుడన్నా ఒకసారి మనం 1 మినిట్ లో త్వరగా రెడీ అయిపోవాలి, మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివి మనం బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసే బదులు ఇలాంటివి ట్రై చేయొచ్చు। చూసారు కదండి, 3 మినిట్స్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది। మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం।